వెరీ గుడ్. ఒక వ్యక్తి చెప్పిండు, ఎవరు చెప్పారు? రైట్ రైట్ రైట్. ఇప్పుడు విషయం ఏంటంటే, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 2016లో మన జేఎన్టీ ఇక్కడే ఉన్నటువంటి జేఎన్టీలో అంతకు ముందు జరిగినటువంటి ఎంసెట్ ఉంటది కదా, మీరు అంతా ఎంసెట్ తెలుసు కదా. ఎంసెట్ క్వాలిఫై కావడానికి ప్రిపరేషన్ అయ్యి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రాసినటువంటి ఎగ్జామ్లు అన్ని కూడా కొంతమంది వ్యక్తులను సెలెక్టెడ్ పర్సన్లు తీసుకొని పోయి వాళ్ళకి అలాగ కోచింగ్ ఇచ్చి ఆ యొక్క పేపర్ లీకేజ్ చేసి చదివించినటువంటి సందర్భం ఎక్కడ జరిగిందంటే, అది కేవలం మన యొక్క నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో మాత్రమే. అయితే వినండి ఒక విషయం, ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులంతా ఎవరంటే, మన మన తల్లిదండ్రులు కష్టపడి ఈ యొక్క ర్యాంకులని ఈ యొక్క పర్సంటేజ్లని అవగాహన తీసుకొని మీ యొక్క విద్యార్థులని మీ యొక్క తల్లిదండ్రులు ఇందులో జాయిన్ చెప్పడం జరిగింది. ఎందు గురించి అంటే, అక్కడ వచ్చినటువంటి ర్యాంకులు ఈ యొక్క బోర్డు మీద చూసినటువంటి ర్యాంకులు కానీ వెట్లను చూసి ఇక్కడ కూడా ర్యాంకులు వస్తాయి అంటే, ఇక్కడంటే ఇక్కడం కాదు, ఈ యొక్క చైతన్య కానీ నారాయణ కానీ ర్యాంకులు బాగా వస్తాయి మా పిల్లలకు అని చెప్పేసి ఆ యొక్క నమ్మకంతో ఇక్కడ చేర్పిస్తే, కానీ ఈ యొక్క యాజమాన్యాలు ఏం చేస్తున్నాయంటే 99% 100% ఉన్నటువంటి విద్యార్థులను కొంతమంది తీసుకుపోయి క్లీన్ స్టూడెంట్స్ అంటారు వాళ్ళని, ఏమంటారు? క్లీన్ బ్యాచ్. ఆ బ్యాచ్ అందరిని తీసుకొని పోయి ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు ప్రత్యేకంగా కోచింగ్లు ఇచ్చి వాళ్ళ క్వశ్చన్ పేపర్ లీకేజ్ చేసి వాళ్ళకి ఎంసెట్ పేపర్ లీకేజ్ చేసి వాళ్ళకందరికీ కూడా ఏమిస్తున్నారంటే ర్యాంకులు తెప్పించడం జరుగుతుంది. ఏబీపీ ఒకటే ఒక డిమాండ్ చేస్తున్నాం, ఈ విద్యార్థి 100,000 రూపాయలు కట్టినప్పుడు ఆ విద్యార్థి కూడా 100,000 కట్టిండు, అతను 150,000 కట్టినప్పుడు ఇతను కూడా 150,000 కట్టిండు. మరి ఈ ర్యాంకులు చూపించినప్పుడు, ఈ యొక్క మార్కులు చూపించినప్పుడు ఎందుకు విద్యార్థులకు అందరు కూడా సమన్యాయం చేయకుండా దొంగదారులు తొక్కుతూ విద్యార్థులని తప్పుడు తోలో పంపిస్తున్నారు అని చెప్పేసి డిమాండ్ చేసి ఈరోజు బంధుకు పిలిపించుకోవడం జరిగింది. ఒకటే ఒకటి, విద్యార్థి గురువు అంటే ఎవరు? విద్యార్థులకు మంచి చెప్పేవాడే గురువు, అంతేనా కదా? మరి ఆ విద్యార్థికి మంచి చెప్పేటటువంటి గురువే, ఆ విద్యార్థికి తప్పు తోవలు తొక్కిస్తున్నటువంటి వ్యక్తిని మనం అందరం ఏం చేయాలి? చట్టం శిక్షించాలని చెప్పి డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎవరైతే ఈ వాసుబాబు అనేది ఆయన ఉన్నాడో, చైతన్య కాలేజీలకు డీన్ గా ఉన్నాడు, చైతన్య కార్పొరేట్ మనం ఏదైతే చదువుతున్నామో ఇలాంటి ఒక 6 కాలేజీలకు డీన్ గా ఉన్నటువంటి వ్యక్తి అతను. మరి అలాంటి వ్యక్తి తప్పు చేయడాన్ని ఏబీపీ తప్పు పడుతూ వీలని కాదు. ఇప్పుడు దీనికి ఏం అవసరము? ఇందులో ర్యాంకు తెప్పాల్సిన దీనికి ఏముంటుంది? దీనే మన మన రక్త సంయుక్తుడా కాదు కదా. దీంతో ఎవడైతే ఈ పనిని చేపించిండో ఇంత లాభాలు వస్తే ఎవరికి పోతాయి? చైర్మన్ పోతాయి. మరి ఇందులో ఈ యొక్క ర్యాంకులు తెప్పించి అవిటిని తెప్పించాల్సినట్టు అవసరం ఒక ఎంప్లాయీకి ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి ఎవరైతే ఈ యొక్క తప్పు చేసిండో, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాదు, చిన్న ఉద్యోగులు కాదు, 6 కాలేజీలకు 10 కాలేజీలకు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తులు దీన్లు కాదు మాకు కావాల్సింది. ఎవరైతే పెద్ద స్థాయిలో తప్పు చేసిరో అలాంటి వ్యక్తులని సిఐడి వారు కానీ సిబిఐ వారు కానీ ఎంక్వైరీ చేసి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము కఠినంగా శిక్షించి అమాయకమైనటువంటి యొక్క తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థి మిత్రులారా, మీరందరూ కూడా మీ యొక్క దగ్గర జరుగుతున్నటువంటి మోసాలని, మీ పక్క పక్కకు జరుగుతున్నటువంటి మోసాలని పసిగట్టాల్సినటువంటి ఒక పౌరునిగా మీకు బాధ్యత ఉన్నది. మీ దగ్గర ఎలాంటి సమస్య వచ్చినా కూడా, మీ పక్కకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా, ఎవరు ఉన్నా లేకున్నా మీకు ఏదైనా సమస్య వస్తే మీ తండ్రికి ఎలా చెప్పుకుంటారో, మీకు ఏదైనా సమస్య వస్తే మీ అమ్మకి ఎలా చెప్పుకుంటారో, మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా సమస్యగా ఉందన్నప్పుడు మీ ఫ్రెండ్స్కి ఏ విధంగా చెప్పుకుంటారో, అదేవిధంగా మీ అందరికీ కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉంటుంది. అదేవిధంగా ఏవైతే తప్పులు జరుగుతాయో అవన్నీ బయటకు తీయాల్సిన అవసరం మాకెంతైతుందో అంతకు మించినటువంటి బాధ్యత మీకున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలి, ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్నటువంటి మోసాలను వెలికి తీయాలి. మళ్ళలాంటి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చురుగ్గా పనిచేసేటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు మీ అందరు కూడా సెలవు ప్రకటించడం అంటే ఇట్లా చెప్పడం ఎందుకు? మేము మీకు చెప్తున్నాం కదా, ఎందుకు చెప్తున్నాం మీకు? అవగాహన ఉండాలి. చెప్పుకున్నామా పోయినామా అన్నట్టు కాదు. ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ, ఇక్కడ 500 మంది ఉంటే ఇక్కడ ప్లేస్ సరిపోక మనం కిందికి ఇంతమంది తెప్పించుకున్నాం. మీరందరూ కూడా మౌత్ అడ్వర్టైజ్మెంట్లు, ఏ అడ్వర్టైజ్మెంట్ గొప్పది?
అవుతాడు అంతేనా? ఒక పేపర్ ఇస్తాం, ఇది బాగుందంటే నువ్వు నమ్ముతావా? నమ్మవు. అదే నీ దగ్గరకు వచ్చి ఫలానా కాలేజ్ సూపర్ ఉందంట అని నీ దోస్తు చెప్పినట్టుకో, నువ్వు నమ్ముతావు. కాబట్టి మౌత్ అడ్వర్టైజ్, మనం నిజాలని ప్రచారం చేసే బాధ్యత విద్యార్థిగా మన యొక్క మొదటి లక్షణం. ఇందులో జరిగే మోసాలన్నీ కూడా మనం అందరం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఎవరైతే విద్యార్థులను మోసాలకు గురి చేస్తూ, దొంగ ర్యాంకులు వేస్తూ, ఎంసెట్ లో అరాచకాలు సృష్టిస్తూ ముందుకు సాగుతున్నటువంటి యజమానుల వెన్నులో వణుకు పుట్టాలంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా అంత నైపుణ్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థులకు అందరు కూడా నమస్కారం తెలియజేస్తున్నారు. జై.